Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం జనవరి 3వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క శాస్త్రవేత్తలు 13 కొత్త వంగడాల్ని రూపకల్పన చేయడం జరిగింది. గుంటూరులో ఉన్న ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క శాస్త్రవేత్తలు ఈ చీడపీడని అరికట్టడానికి, అధిక దిగుబడి రాబట్టడానికి అనువైన 13 కొత్త వంగడాల్ని ఇప్పుడు రూపకల్పన చేయడం జరిగింది. ఈ 13 కొత్త వంగడాల్లో 9 కొత్త వంగడాల యొక్క సాగుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉండడంతో ఈ 9 కొత్త వంగడాల్ని ఈ ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిఫార్సు చేయడం జరిగింది. మిగిలిన 4 కొత్త వంగడాల్ని దేశం మొత్తం కూడా సిఫార్సు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిఫార్సు చేసిన వంగడాల్లో వరి, చెరకు, మినుము, వేరుశనగ, రాగి, జొన్న రకాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిఫార్సు చేసిన వంగడాల్లో ఏమేమి ఉన్నాయి? వరి, చెరకు, మినుము, వేరుశనగ, రాగి, జొన్న రకాలు ఉన్నాయి. అలాగే జాతీయ స్థాయిలో సాగు చేసేందుకు సిఫార్సు చేసిన వాటిలో వరి, వేరుశనగ, చెరకులో 2 రకాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో సాగు చేసేందుకు సిఫార్సు చేసిన వాటిలో ఏమేమి ఉన్నాయి? వరి, వేరుశనగ, చెరకులో 2 రకాలు ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎక్కడుంది. ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా లామ్ గ్రామంలో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా లామ్ గ్రామంలో ఉన్న ఈ ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క శాస్త్రవేత్తలు ఇప్పుడు 13 కొత్త వంగడాల యొక్క రూపకల్పన చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2018 వర్డ్ ఆఫ్ ద ఇయర్గా టాక్సిక్ని ఆక్స్ఫోర్డ్ ప్రకటించడం జరిగింది. 2018 సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఆక్స్ఫోర్డ్ ప్రకటించిన వర్డ్ ఏంటి? టాక్సిక్. అలాగే నోమోఫోబియా అనే పదం వర్డ్ ఆఫ్ ద ఇయర్గా నిలిచినట్లుగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకటించడం జరిగింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకారంగా 2018 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్ నోమోఫోబియా, ఆక్స్ఫోర్డ్ ప్రకారంగా 2018 సంవత్సరం యొక్క వర్డ్ ఆఫ్ ద ఇయర్ టాక్సిక్. చాలా ఇంపార్టెంట్, ఈ నోమోఫోబియా అనేది మొబైల్ లేకుండా ఉండలేకపోవడం, భయం వంటివి ఈ నోమోఫోబియా కిందకి రావడం జరుగుతుంది. అలాగే ఈ 2018 సంవత్సరానికి గాను ఎక్కువ మంది వెతికిన పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలని కూడా వేరువేరు సంస్థలు ప్రకటించడం జరిగింది. ఈ పదాల్లో టాక్సిక్, నోమోఫోబియా, మిస్ఇన్ఫర్మేషన్, సింగిల్ యూస్, జస్టిస్ ఉన్నాయి. టాక్సిక్, నోమోఫోబియా, మిస్ఇన్ఫర్మేషన్, సింగిల్ యూస్, జస్టిస్ ఈ పదాలని 2018 సంవత్సరంలో ఎక్కువ మంది ఎదిగిన పదాలుగా వేరువేరు సంస్థలు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ప్రస్తుత ఎండి హేమంత్ భార్గవ అదనపు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో యాక్చువల్గా ఈ ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క మాజీ చైర్మన్ అయిన వికే శర్మ డిసెంబర్ 31 పదవీ విరమణ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్గా ప్రస్తుతం ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఎండీ అయిన హేమంత్ భార్గవ అదనపు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. సో ఇక్కడ ఈ తెలంగాణ యొక్క పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయిన వి నాగిరెడ్డి ఈ షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 12,732 గ్రామ పంచాయతీలకి 3 ఎన్నికలు జరుగుతాయి. ఎన్ని దశల్లో? 3 ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. సో అలాగే 113,170 వార్డులకి కూడా ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. సో వీటిలో తొలి దశ ఎన్నికలు 7 నుంచి 21 మధ్య, అదేవిధంగా 2 ఎన్నికలు వచ్చేసి 11 నుంచి 25 తేదీల మధ్య, అలాగే 3 ఎన్నికలు 16 నుంచి 30 మధ్యలో ఈ ఎన్నికలు అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ 3 కింద మొత్తం 113,190 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ జరుగుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయిన వి నాగిరెడ్డి తెలపడం జరిగింది. సో వీటి యొక్క ఫలితాలని కూడా ఆ రోజునే, ఈ ఎన్నికలు జరిగిన రోజునే వీటి యొక్క ఫలితాలని కూడా వెలువరించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3 విలీనానికి కేంద్రం ఇప్పుడు ఆమోదం తెలపడం జరిగింది. ఈ 3 దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ 3 యొక్క విలీనానికి ఇప్పుడు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులైన దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ మూడు బ్యాంకుల యొక్క విలీనానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో దీని ప్రకారంగా వీటి యొక్క విలీనానికి ఆమోదం తెలిపినట్టుగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అయిన రవిశంకర్ ప్రసాద్ తెలపడం జరిగింది. కాబట్టి ఈ దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా వీటి యొక్క విలీనం వల్ల ఏర్పడే కొత్త బ్యాంకు ఏదైతే ఉందో ఈ బ్యాంకు మన భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు తర్వాత మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరించడం జరుగుతుంది. మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన భారతదేశంలో ఉన్న ప్రస్తుతం రెండవ అతిపెద్ద బ్యాంకు, అదేవిధంగా ప్రైవేటు బ్యాంకులలో అతిపెద్ద బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు. సో ఈ రెండు బ్యాంకుల తర్వాత మూడవ అతిపెద్ద బ్యాంకు ఈ దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనం చేసినాక ఏర్పడే బ్యాంకు ఏదైతే ఉంటుందో ఆ బ్యాంకు అవతరించడం జరుగుతుంది. సో ఈ మూడు బ్యాంకుల యొక్క విలీనం ఏదైతే ఉందో ఈ విలీనం 1 ఏప్రిల్ 2019 నుంచి అమల్లోకి వస్తుంది. సో ఈ విలీనం తర్వాత ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 19కి పరిమితం అవుతుంది. దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ మూడు బ్యాంకుల్ని విలీనం చేసిన తర్వాత మన భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉంటాయి? 19 మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 106వ భారత సైన్స్ కాంగ్రెస్ పంజాబ్లోని జలంధర్లో మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. ఇది 8వ ఎడిషన్, 106వ ఎడిషన్. ఈ భారత సైన్స్ కాంగ్రెస్ యొక్క 106వ ఎడిషన్ని పంజాబ్లోని జలంధర్లో భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. సో ఈ సదస్సుకి ఆతిథ్యం ఇచ్చేది లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం. దీన్ని ప్రారంభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అదేవిధంగా దీని యొక్క ఇతివృత్తం ఏమిటి, దీని యొక్క థీమ్ ఏంటంటే భవిష్యత్తు భారత్ శాస్త్ర సాంకేతికత. ఇది చాలా ఇంపార్టెంట్. 106వ భారత సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏమిటి? భవిష్యత్తు భారత్ శాస్త్ర సాంకేతికత దీని యొక్క థీమ్. అదేవిధంగా దీన్ని ఇంగ్లీష్లో కనుక మనం చూసినట్లయితే ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ. భారత సైన్స్ కాంగ్రెస్ పంజాబ్లోని జలంధర్లో 2019 జరిగింది. 8వ ఎడిషన్, 106వ ఎడిషన్. ఇది ఈ జనవరి 3వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు కూడా ఈ పంజాబ్లోని జలంధర్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి దీన్ని ప్రారంభించి అదేవిధంగా దాంట్లో స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ భారత సైన్స్ కాంగ్రెస్లో పాల్గొని దాంట్లో స్పీచ్ ఇవ్వడం మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇది 5వసారి. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్లో భారత సంతతికి చెందిన సింగపూర్ విద్యార్థి అయిన ధ్రువ్ మనోజ్ 2 స్వర్ణాలు గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్ హాంకాంగ్లో నిర్వహించడం జరిగింది. ఈ హాంకాంగ్లో నిర్వహించిన ఈ వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్లో మన భారత సంతతికి చెందిన సింగపూర్ విద్యార్థి అయిన ధ్రువ్ మనోజ్ 2 స్వర్ణాలు గెలుచుకున్నారు. సో ఇతని యొక్క పేరు, అదేవిధంగా ఈ వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించారు, హాంకాంగ్లో దీన్ని నిర్వహించారు, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సచిన్ టెండూల్కర్ యొక్క కోచ్, దిగ్గజ గురువు అయిన రమాకాంత్ ఆచరేకర్ మరణించడం జరిగింది. సచిన్ టెండూల్కర్ యొక్క కోచ్, దిగ్గజ గురువు అయిన రమాకాంత్ ఆచరేకర్ ఇప్పుడు మరణించారు. ఇతను యాక్చువల్గా 1990వ సంవత్సరంలో ద్రోణాచార్య అవార్డుని, అదేవిధంగా 2010వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుని పొందడం జరిగింది. నెక్స్ట్, అఖిల భారత పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ యొక్క ఉపాధ్యక్షుడిగా సురేష్ రాయుడు ఎన్నికవడం జరిగింది. అఖిల భారత పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ యొక్క ఉపాధ్యక్షుడిగా సురేష్ రాయుడు ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క వీటి కోసంగా యూకే సిన్హా నేతృత్వంలో కమిటీని భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ల కోసం యూకే సిన్హా నేతృత్వంలో కమిటీని భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం యూకే సిన్హా నేతృత్వంలో కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు, ఆర్బీఐ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిటీ యొక్క చైర్మన్ యూకే సిన్హా. సో దీనికి సంబంధించి మొత్తం 8 మంది సభ్యులతో ఈ కమిటీని భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క చైర్మన్ మాజీ సెబీ యొక్క మాజీ చైర్మన్ అయిన యూకే సిన్హాని భారతీయ రిజర్వ్ బ్యాంకు నియమించడం జరిగింది. సో ఇక్కడ ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లకి సంబంధించి
25 కోట్ల వరకు ఈ రుణ పునర్వ్యవస్థీకరణకి అవకాశం కల్పిస్తూ లేటెస్ట్గా రిజర్వ్ బ్యాంకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ నిర్ణయం తీసుకున్న పక్క రోజే ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క రంగానికి సంబంధించి ఈ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిటీ చేయవలసిన ముఖ్యమైన సిఫార్సులు, అదేవిధంగా ముఖ్యమైన అనాలిసిస్ ఏంటంటే, ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఈ యొక్క రంగానికి అనుకున్న సమయానికి ఈ రుణాలు లభించే విషయం ఏదైతే ఉంటుందో, ఈ విషయంలో ఎదురవుతున్న అంశాలని ఈ కమిటీ అధ్యయనం చేసి, అదేవిధంగా ఆ అంశాల యొక్క పరిష్కారం యొక్క మార్గాల్ని కూడా ఈ కమిటీ ఈ నివేదికలో సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల చేపట్టిన ఆర్థిక సంస్కరణల ప్రభావం ఏదైతే ఉందో, GST కానీ ఇలాంటి వాటి ఆర్థిక సంస్కరణల ప్రభావం వలన ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రంగం పైన ఎలా ఉందో కూడా ఈ కమిటీ పరిశీలించి ఈ నివేదికలో సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి అంతర్జాతీయ అత్యుత్తమ ప్రమాణాలని అధ్యయనం చేసి ఈ నివేదికలో పొందుపరచాలని చెప్పేసి ఈ కమిటీకి భారతీయ రిజర్వ్ బ్యాంకు సిఫార్సు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ కమిటీ ఎవరి నేతృత్వంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసింది? సెబీ యొక్క మాజీ చైర్మన్ అయిన యూకే సిన్హా నేతృత్వంలో. ఈ కమిటీలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు? 8 మంది సభ్యులు ఉంటారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు? శక్తికాంత దాస్. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఇంటర్నెట్ టెక్నాలజీ సంస్థలపై గఫా పన్నుని విధిస్తున్న ఫ్రాన్స్. సో ఈ ఫ్రాన్స్ దేశం లేటెస్ట్గా ఈ గ్లోబల్ ఇంటర్నెట్ సంస్థలపైన, టెక్నాలజీ సంస్థలపైన కొత్త పన్నుని తీసుకురావడం జరిగింది. ఆ పన్ను పేరు గఫా పన్ను, గఫా ట్యాక్స్. సో దీంట్లో గఫా అంటే గూగుల్, యాపిల్, ఫేస్బుక్, అమెజాన్. సో వీటి మీద విధించే ట్యాక్స్ కాబట్టి ఇది గఫా ట్యాక్స్ అని చెప్పేసి ఈ ఫ్రాన్స్ దీనికి పేరు పెట్టడం జరిగింది. సో ఈ గఫా ట్యాక్స్ ఇక్కడ గూగుల్ మీద, యాపిల్ మీద, ఫేస్బుక్ మీద, అమెజాన్ మీద, ఇలాంటి టెక్నాలజీ సంస్థలు, ఇంటర్నెట్ సంస్థల మీద విధిస్తామని చెప్పేసి ఈ ఫ్రాన్స్ యొక్క ఆర్థిక మంత్రి అయిన బ్రూనోలే మైరే తెలపడం జరిగింది. ఫ్రాన్స్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఇమాన్యుయల్ మాక్రోన్. ఫ్రాన్స్ యొక్క రాజధాని ప్యారిస్. ఈ ఫ్రాన్స్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడైన ఈ ఇమాన్యుయల్ మాక్రోన్ ఈ ఫ్రాన్స్ దేశానికి యంగెస్ట్ ప్రెసిడెంట్. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సౌభాగ్య యోజన కింద 25 రాష్ట్రాల్లో 100% గృహాలకి విద్యుదీకరణ. సో ఈ సౌభాగ్య యోజన పథకం ఏదైతే ఉందో, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఈ పథకం కింద మన భారతదేశంలో ఇప్పటికే 25 రాష్ట్రాల్లో 100% గృహాలకి విద్యుదీకరణ ప్రొవైడ్ చేసినట్టుగా తెలపడం జరిగింది. సో ఇక్కడ అస్సాం, రాజస్థాన్, మేఘాలయ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇప్పుడు కేవలం 10.48 లక్షల కుటుంబాలకు మాత్రమే ఈ విద్యుదీకరణ లేకుండా ఉన్నాయని, మిగతా మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని కుటుంబాలకి 100% విద్యుదీకరణ ఈ ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన పథకం కింద ప్రొవైడ్ చేశామని చెప్పేసి తెలపడం జరిగింది. సౌభాగ్య యోజన పథకం. సో దీనిని ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన అంటారు. షార్ట్కట్లో సౌభాగ్య యోజన అని పిలవడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం. కేంద్ర ప్రభుత్వం దీన్ని సెప్టెంబర్ 2017 ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం కింద 31 మార్చి 2019 నాటికల్లా మన భారతదేశంలో ప్రతి కుటుంబానికి కూడా ఈ విద్యుదీకరణ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2017 సెప్టెంబర్న ప్రారంభించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అదేవిధంగా ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.